ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్స్ స్వచ్ఛ కార్మికులను తొలగిస్తూ విడుదల చేసిన మెమో నెంబర్ 2026ను వెంటనే రద్దు చేయాలి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో భిక్షాటన నిర్వహిస్తున్నారు స్కావెంజర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సుమారు 28,200 మంది స్కావెంజర్లను రాష్ట్ర ప్రభుత్వము అక్రమంగా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పొద్దుగాల 8 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 5 గంటల వరకు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నటువంటి స్కావెంజర్లను అకారణంగా ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇప్పటికే 10 రోజులుగా అనేక రకాలుగా నిరసన తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కనికరం లేనటువంటి పరిస్థితి వివరిస్తూ ఉంది. ఈరోజు భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రాష్ట్రంలో కేటాయించినటువంటి 173,000 కోట్లలో కనీసం 100 కోట్లు కేటాయిస్తే వీళ్ళకి వేతనం సరిపోతుంది. కానీ అట్లాంటివి చేయకుండా ఈరోజు అక్రమ తొలగింపులను మేము నిరసిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి స్కావెంజర్ను యథావిధిగా కొనసాగించాలని చెప్పి, లేకపోతే రాబోయే రోజులలో ప్రభుత్వానికి తగిన బుద్ధి పేరు చెప్పడానికి కార్మికులందరూ ఐక్యమవుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాం మేము. ఈ రోజు గ్రామ పంచాయతీకి అప్పచెప్పిన పని మమ్మల్ని వద్దంటున్నారు. మా పని మాకు కల్పించాలి, మాకు నేతనం పెంచాలి. మాకు కరోనాలో ఆదుకోవాల్సింది పోయి ఉన్న డ్యూటీలు తీసేస్తున్నారు. ఇది బాధ్యత కాదు. మేము ఇలాంటి మురికి కాలంలో కూడా ఎంతో శుభ్రం చేశాము, కానీ అప్పుడు స్వేచ్ఛ కార్మికులు అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఎలాగైనా మమ్మల్ని పనిలోకి తీసుకొని గ్రామ పంచాయతీకి చెప్పిన అభివృద్ధిని వెనుకకు తీసుకోవాలని మేము కోరుచున్నాం.